వైసీపీ అధిష్టానము సెకండ్ లిస్టు ప్రకటించింది ఇందులో కర్నూలు జిల్లా ఎమ్మడూరు నియోజకవర్గంగా అభ్యర్థిగా మాచాని వెంకటేష్ని ప్రకటించారు అయితే సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత ఆ కుటుంబానికి మరోసారి ఎమ్మెల్యే సీటు తట్టినట్టు నేపథ్యంలోనే మనతో మాట్లాడడానికి స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ వెంక మాచాని వెంకటేష్ ఉన్నారు సార్ చెప్పండి మీ కుటుంబానికి ఫస్ట్ టైం మళ్ళీ ఇక నలభై సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే సీటు ప్రకటించారు ఎలా ఫీల్ అవుతుంది సార్ నేను నమ్మలేకపోతున్నాను సార్ ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ బ్యాక్ మా పెద్ద గారు నిలబడ్డారు ఫార్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మా కుటుంబానికి వరించింది ఎందుకంటే ఇప్పుడు మా చెన్నకేశ్వరెడ్డి గారు సారు ఆయన ఆయన రికమెండేషన్తో వాళ్ళ కుమారుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రికమెండేషన్తో వాళ్ళ ప్రపోజ వాళ్ళ ఆమోద వాళ్ళ ప్రపోజ్ చేసినందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు నన్ను ఆమోదించినారు వాళ్ళు వాళ్ళు చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నేను తట్టుకోలేకపోయాను ఎందుకంటే నేను ఒక ఇంజనీర్ని కాబట్టి వాళ్ళు ఈరోజు నన్ను ప్రపోజ్ చేసిన కాబట్టి వాళ్ళకు నేను రుణపడి ఉంటాను వాళ్ళకి నా పాదవి వందనములు సార్ చెప్పండి చెన్నకేశ్వర రెడ్డి మీ పేరు ప్రకటిస్తారని ఎప్పుడైనా ఊహించారా కళ్ళు కూడా ఉంచు ఊహించలేదు కళ్ళ కూడా ఎందుకంటే నేను ఆయన వాళ్ళు మేం ఆయన నేను ఒక ఇంజనీర్ని యాక్చువల్గా చెప్పాలంటే ఆయన వర్క్స్ చేయని ఉన్ని నేను చేసేవాడిని ఆ విధంగా సారుతో నేను పది ఏళ్ళ నుంచి నేను ఉన్నాను సో ఆయన నా యొక్క వ్యక్తిత్వాన్ని నా యొక్క నిజాయితీని నా యొక్క నమ్మకాన్ని ఆయన నన్ను ఈరోజు పిలిచి వెంకటేష్ నువ్వే నాకు రాజకీయంగా అంటే బీసీ వచ్చినందుకు లేకుంటే వెళ్ళి బీసీ అంటే నువ్వే నాకు నచ్చినావు నువ్వైతే నాకు బాగుంటుంది ఊ ఎమ్మెనూరులో ఏ మత సమస్యలు లేకుండా ఏ గలాటలు లేకుండా తర్వాత ఏ భూ కబ్జాలు లేకుండా నువ్వు చేయగలం ఒక నమ్మకంతో చేస్తున్నా అని ఒక నమ్మకం ఉంది నువ్వు చేయగలవు అనే ఉద్దేశంతో సార్ చెప్పడము ఈ విధంగా నాకు అవకాశం అంటే ఆ విధంగానే కాదు వచ్చింది అవకాశాన్ని నేను ఈ విధంగా నేను మంచిగా చేయగలని నేను భావిస్తున్నాను మీ పేరు ప్రతిపాదిస్తూ ప్రతిపాదించే సమయంలో అక్కడ నుంచి సీఎం నుంచి మీకు కాల్ వచ్చినప్పుడు మీరు ఇక్కడ నుంచి ఎలా వెళ్ళారు సార్ నాకు సీఎం గారి నుంచి రాలేదు మన మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన ఎమ్మెల్యే గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నగారు నాకు ఫోన్ చేసి వెంకటేష్ ఎక్కడున్నావు అంటే అన్న మీ ఊర్లో ఉన్నాను మీ యొక్క బిల్డింగ్ సార్ ఇల్లు కడుతున్నారు మీ బిల్డింగ్ యొక్క బిల్ బిల్డింగ్ మార్కింగ్ విండోస్ విండోస్ డోర్స్ అని మార్కింగ్ ఇస్తున్నాను ఇటు అంటే సరే మీరు విజువల్కి రావాల్సి వస్తుండే నాన్నగారు మాట్లాడతారు అని చెప్పారు వెంటనే సారు ఎమ్మెల్యే సార్ గారు మాట్లాడినారు వెంకటేష్ నువ్వు మీ పెద్దనాయన సోమన్న పెద్దనాయన గారు ఇద్దరు ఈరోజు రాత్రి బస్ ఎక్కి మీరు మార్నింగ్ విజయవాడకి రావాలని చెప్పారు ఎందుకు ఏమో అడగలేదు సరే సరే నేను నా కూడా అర్థం కాలే మేమేమనుకున్నామంటే ఇక్కడ ఎమ్మెన్లు బీసీ సామాజిక వర్గం ఎక్కువ ఉంది కదా అందులో కుర్నీ కులసలు ఎక్కువ ఉన్నారు కదా ఈ కుర్నీ కులస్ ఎక్కున్నారు కాబట్టి వాళ్ళ తరపున మేము రికమెండేషన్ చెప్పండి ఎవరికి మన సజ్జల రామకృష్ణ సార్ గారికి తర్వాత లేకుంటే విజయసాయి రెడ్డి గారికి తెలియకపోతే నెక్స్ట్ ఆయన రామ్ సుబ్బారెడ్డి సార్ ఇటువంటి పెద్దలు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి మమ్మల్ని పిలుచుకొని చెప్పిస్తారేమో అనుకున్నాం సరే మా ఊర్లో చాలామంది వ్యూవర్స్ ఉన్నారు కొంతమంది పెద్ద పెద్దలు ఉన్నారు మా వ్యవస్థ దాంట్లో వాళ్ళందరూ పిల్లకు ఇద్దరినే పిలిచినారంటే సరే మాకు ఎంత విలువ ఇచ్చినారు అయినా సరే మనకు బాగా మంచిదే అనుకుని వెళ్ళాం అంతే అక్కడ పోయిన తర్వాత మధ్యాహ్నం పదకొండు గంటలప్పుడు మమ్మల్ని పిలిచారు లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత సారు కూర్చుని అన్న జగన్ అన్న జగన్ అన్న ప్లస్ మన సారు ఎమ్మెల్యే సార్ కూర్చుని ఇద్దరు వాళ్ళిద్దరు మాట్లాడుతూ మాకు మా పెద్దనానికి సోమన్న ఇట్లా మీ బీసీ సామాజిక వర్గం కాబట్టి ఎమ్మెల్యే ఇచ్చి మన గౌరవనీయులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు బీసీనే పెడితే బాగుంటుంది అని అనుకున్నారు కాబట్టి నేను అన్ని నియోజకవర్గాల్లో ఏం ఇన్ఛార్జ్ అని చేంజ్ చేస్తున్నాను కానీ ఇక్కడ మాత్రం మీకు మీరు ఊరి పేరు చెప్తే వాళ్ళు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను అని అన్నారు ఆయన మిమ్మల్ని నిలబెట్టాలనుకున్నారు మీ అబ్బాయిని దానిపై మీ అభిప్రాయం అంటే ఇంకా ఇద్దరు షాక్ ఇంకా ఏం మాట్లాడలేకపోయాను ఆ క్షణం మీకు ఏమనిపించింది నేను ఎక్కడున్నా నాకే అర్థం కాలే నేనేమిటి నా ఇవ్వడం ఏమిటి వరమా కలనా నిజమా నాకు అర్థం కాలే సో వెంటనే మా పెద్దనాన్న గారు ఏ రాయమంటే పెద్దనాన్న నాకేం అర్థం కావటం లేదు నువ్వు రా అని మా పెద్దనాన్న అన్న లేక లేక పిలిచి మీకు అవకాశం ఇచ్చినారు కానీ నమ్మలేకపోతున్నాం మీరు ఎలా చెప్తే అలాగా మీరు ఏ విధంగా అంటే ఆ విధంగా అన్నారు వెంటనే సార్ మీ మాటే మా మాట సార్ మీ మాట మేము కాదనం మీ రుణం జనంలో తీర్చుకోము సార్ ఎప్పుడు మీకు అండగా మీకు అను మీకు మీ కిందనే మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా అన్న జగనన్న కానీ మీరు కానీ మీ మాట తీసి ఏదైనా సమస్యలు రాని మీ దృష్టి తీసుకొస్తాం మీ ఆదేశాలతోనే మేము ముందుకు పోతాం మా సొంత నిర్ణయం ఎక్కువ తీసుకోము మీ హండ్రెడ్ పర్సెంట్ మీ అద్దూరంలో మేము ముందుకు పోతాం ఆ క్షణంలో జగన్మోహన్ రెడ్డి మీకు ఎలాంటి పరిస్థితి ఆయన నన్ను వెంకటేష్ అనుకుండా వెంకట్ అని సుమారు ఒక నాలుగైదు సార్లు అన్నారు తర్వాత ఒక పదేళ్ళ కింద కూడా ఆయన అమెినర్కి వచ్చినప్పుడు ఆయనతో నేను తిరిగాను ఎమ్మెల్యే సార్ అంటే అప్పుడు తిరిగినప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేలో తిరిగేటప్పుడు ఆయన రథయాత్రలో కానీ మా యూవర్స్ కమ్యూనిటీ వెంకటేశ్వర టెంపుల్లో కానీ ఆయనతో తిరిగినప్పుడు నన్ను వెంకటని పిలిచారు ఇప్పుడు అలానే పిలిచారు వెంకటేష్ మీరు బాగు చేసుకోండి మీరు బాగుండండి మీరు మన జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి కట్టుగా పని చేయాలి బాగా చేయాలి పెద్ద ఆయన మీకు ఎప్పుడు అండగా ఉంటారు వాళ్ళని వా వాళ్ళని అనుకూలంగా మీరు పోవాలి ఎటువంటి అమెరికాలు లేకుండా పోవాలని చెప్పారు ఒకటే ఒక మాట అన్నాను సార్ నేను పద్నాలుగేళ్ళ నుంచి మన జగనన్న గారి సార్ ఎమ్మెల్యే సార్ దగ్గర కానీ పద్నాలుగు నుంచి వాళ్ళ దగ్గర ఈరోజు వరకు అని మనిగి ముఖ్యంగా చెప్పడం చాలా అండి ఎక్కువ మాట్లాడలేను కూడా నేను తక్కువ మా మా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎక్కడ కానీ కమ్యూనిటీలో కానీ తక్కువ మాట్లాడతాను సార్ నేను సోమ్యాన్ని ఆయన పెద్ద అయినా పిలిచినారు మీకు చెప్పినారు కాబట్టి పద్దెనిమిది వాళ్ళ దగ్గరే ఉన్నాను వాళ్ళు ఆ నమ్మకంతో నాకు ఇచ్చారు ఇప్పుడు ఎలాగ ఉన్నాను భవిష్యత్తు కూడా ఇదే విధంగా ఇట్లనే ఉంటాను ఏ మాత్రం అదే మార్పు అనేది ఉండదు అని క్లియర్గా చెప్పాను సరే వెంకట భుజం తట్టి రెండు సార్లు భుజం తట్టి సీఎం గారు నన్ను బాగు చేసుకోండి అని భరోసా ఇచ్చి బయటకు వచ్చాము మీరు ఎమ్మెల్యే క్యాండిడేటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని ప్రకటించిన తర్వాత మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి సార్ నాకు ఆ రోజు రాత్రి చాలా ఫోన్లు అంటే జగన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అది అనౌన్స్ అయ్యింది నాకు మా ఫ్రెండ్స్ అంటే నేను డిప్లొమాన్ సివిల్ ఇంజనీరింగ్ అదొని మా ఫ్రెండ్స్ చాలా 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 దూరం మెడ్రాస్ కానీ ఫారెన్లో కానీ తర్వాత హైదరాబాదు చాలా చాలా బాంబే ఢిల్లీ అంతా ఉన్నారు అందరూ ఫోన్ చేశారు అందరూ మాట్లాడారు మెసేజ్లు పెట్టారు వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ అంతా నా ధన్యవాదములు ఇంకోటి మా లెక్చరర్స్ ప్రొఫెసర్కి ఆయన సారు గంగరెడ్డి ఉంది కదా కాలేజీలో ప్రొఫెసర్గా ఉన్నారు మల్లికార్జున రెడ్డి అని ఆయన ఫోన్ చేసి చాలా హ్యాపీ పడ్డారు తర్వాత చంద్రశేఖర్ ఆర్మీ ఇంజనీరు అంత అంత పెద్ద పెద్ద మా లెక్చరర్స్ అంతా ఫోన్ చేసి అందరు నాకు మా శివప్రసాద్ సార్ అని ఆదుని అందరు నాకు చాలా ఇది చాలా సంతోషమైంది మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది ఫోన్ చేశారు చాలా ఎగ్జైట్మెంట్గా అయిపోయాను ఈరోజు రోజు ఇంకా నేను తెలుసుకోలేదు తప్పకుండా అందరికి మంచి ఇచ్చేస్తాను నేను ఆశిస్తున్నాను చూడండి తాజాగా అంటే నిన్న మీ పేరు ప్రకటించిన తర్వాత నిన్నటి రోజున స్థానికంగా మూడు నియోజకవర్గ మూడు మండలాల్లో ఉన్నటువంటి ఎంటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లంతా కూడా ఈ క్యాండిడేటు ప్రజాబలం లేదు లేదు ప్రజానాయకుడు కాదు ఇతనికి ఇస్తే ఇక్కడ ఓటమి తప్పదు మేము పార్టీ నుంచి పోవాల్సినట్టు పరిస్థితి వస్తుంది అని విమర్శించారు వీళ్ళకి మీ సమాధానం సార్ అదేం లేదు సార్ అంతా రాంగ్ అది అనే కాదు వాళ్ళందరూ ఈరోజు పొద్దున్న మాట్లాడానండి వాళ్ళు ఏమన్నంటే ఒకటి నేను కూడా బాధపడుతున్నాను ఇన్ని ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి రా నలభై యాభై ఏళ్ళ నుంచి మన ఎమ్మెల్యే గారు ఉండి ఈరోజు కాదన్నప్పుడు వాళ్ళకేం నాకే బాధ ఉంది ఏం ఇదేమి ఇట్లయిపోయింది ఇదేం ఇట్లయిపోయింది నేనే బాధపడుతున్నప్పుడు వాళ్ళు కూడా ఒక మాట బాధపడకుండా ఉంటారా బాధని వ్యక్తపరుచున్నారు కానీ నా పైన వాళ్ళకి ఎటువంటి అసంతృప్తి లేదు వాళ్ళని ఎప్పుడందరూ తెలుసు నాకు వాళ్ళందరూ తెలుసు అందరూ మాట్లాడుకుంటే ఉంటాను వాళ్ళతో నేను కానీ ఏమంటే అక్కడంతా అంతా సిట్టింగ్లో కూర్చున్నప్పుడు ఎమ్మెల్యే గారు పోయినప్పుడు వాళ్ళంతా ఉంటారు నేను ఉంటాను అన్ని మాటలు ఆ మాటలు మాట్లాడుతాం అంత అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా క్షేత్రంలో వాళ్ళు వెళ్ళిపోతారు నా క్షేత్రం నా ఆఫీస్లో కూర్చొని నేను ప్లాన్ చేయడం అది అంతేగాని అందరు పరిచయమే ఇప్పుడు నేనో బాధపడతాను ఇదేంటి ఇదేనన్నప్పుడు ఇంకా వాళ్ళకి రాకుండా ఉంటుందండి మీకు వచ్చిన సంతోషంతో పాటు అదే స్థాయిలో ఎమ్మెల్యేకి రాలేదనేటువంటి బాధ కూడా నాకు ఉంది చాలా ఉంది ఇప్పుడు నేను నమ్మలేకపోతున్నాను చెప్తున్నాను కదా నేనే ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు బాధపడకుండా ఉంటారండి ఈరోజు అందరూ అటువంటి వెంకటేష్ ఏం లేదు మా బాధతో బాధపడ్డామంతే కానీ వేరేది అన్న అన్న కావాలా అన్న అద్దరంలో పోతాను నా ఓన్ డేషన్ అని ఏముండదు పెద్దానికి ప్రతి ఒక్క విషయం చెప్తాము ఆయన ఏం చెప్తే ఆ విధంగా మనం అంతా చేస్తాం నేను పేరుకు ఎమ్మెల్యే కానీ మీరు ఎలా చెప్తే అలా నడుచుకునేవాడిని నేను నాది ఏం లేదు నాకు అహంకారం గౌరవం అనేది ఏం లేదు ఒక సాధారణమైన వ్యక్తిని పేరు కుటుంబం పెద్దది మాచాని కుటుంబం ఎంజీ కుటుంబం అని ఒక పేరు ఉంది వాళ్ళ వాళ్ళు ఎంజీవాళ్ళు మాచన్నోళ్ళని పేరు ఉంది ఆ పేరుకు నాకు వచ్చింది ఇంకోటి మా నాన్నగారు మాచాని నాగరాజు మార్కెట్ ఎక్స్ చైర్మన్ బియ్యం మోహిరెడ్డి గారికి అనుచరుడు ఆ కాలంలో ఏమి మా నాన్నగారు మంచి పేరుతో ఇక్కడ ఉన్నారు ఎనభై మూడులో మా నాన్నకి ఎమ్మెల్యే సీట్ వచ్చిందప్పుడు బియ్యం అప్పుడు కోట్ల విభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉంటూ ఎనభై మూడు కాంగ్రెస్లో ఎమ్మెల్యేలో ఆయన నిలబడ్డారు ఇక్కడ సీఎంగా నిలబడాలని ఎమ్మెల్యేలు నామినేషన్ ఇచ్చారు అప్పుడు మా నాన్న టీడీపీ క్యాండిడేట్ అప్పుడు చాలామంది ఎందుకురా రా ఆయన పెద్ద మనకెందుకు ఎనభై మూడు పెద్దతో మనకెందుకు అలా పక్కకు వచ్చిన వాళ్ళం కాబట్టి ఈరోజు మళ్ళీ మళ్ళీ అవకాశం వచ్చింది మేము సద్వినం చేసుకుని ప్రజలు మా ఇంకోటి మా ఎమ్యుల్లో అన్ని కులసలు ఉన్నారు అందరి కులసలతో నాకు అందరితో పరిచయాలు అందరితో మాట్లాడుతుంటాను ముఖ్యంగా మా కొన్ని కులసలు అందరితో నాకు సద్బంధాలు ఉన్నాయి వాళ్ళు నాకు ఇచ్చిన చాలా ఆనందంగా ఉన్నారు ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళని ఆశ్రయం తీసుకొని నేను గెలుస్తాను అనుకుంటున్నాను తర్వాత నా కుర్ని కులరం కుట్టినందుకు నా జన్మం తని ధరించింది ఇంకోటి ఏమంటే ఎన్ఎల్ చరంజీగాడు నాకు కలమ నాకు అర్థం కావటం లేదు సంతోషంగా వాళ్ళ యొక్క విధుల్ని నేను వాళ్ళ వాళ్ళంలో నేను నిర్వహిస్తానని కోరుకుంటున్నాను రైట్ వెంకటేష్ గారు ఒకటే చెప్తున్నారు అసలు ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యేకి పోటీ చేస్తానని కళ్ళలో కూడా ఊహించలేదు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే చిన్నకేశ్వర రెడ్డి నా పేరే ప్రతిపాదిస్తారని కళ్ళలో కూడా కనేటువంటి పరిస్థితి అయితే లేదు కానీ నలభై సంవత్సరాల తర్వాత మళ్ళీ మాచాని కుటుంబానికి గౌరవం దక్కింది ఈరోజు పోటీలో నిలబడిపోతున్నాను ఆ రకంగా స్థానికంగా ఉన్నటువంటి ఆ సామాజిక వర్గంతో పాటు ఈ ఎముడూరు నియోజకవర్గ ప్రజలు పట్టం కడతారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మాచాని వెంకటేష్ వీడియోలు చంద్రశేఖర్తో ఉసే నార్టీ కర్ణులు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది